దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 3వ చరణము. మనము చేయునదంతయు సఫలమగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. సర్వశక్తిమంతుడగు యెహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు మనకు సహాయకుడై నిలిచి ఉండి మనము చేయు పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మన ఆలోచనలన్నిటినీ సఫలపరిచి మనము చేయు వాటి నెలలను ఆశీర్వదించి మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేస్తారు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చాలంటే మొదటిగా దుష్టుని ఆలోచన చెప్పున నడవకూడదు. మన ప్రభువే మనకు ఆలోచనకర్త. 2వదిగా పాపుల మార్గమున నిలవకూడదు. పాపుల మార్గము పాతాళమునకును నిత్య నరకాగ్నికిని దారితీస్తుంది. 3వదిగా అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. వారు చేస్తున్న అపహాస్యమును బట్టి వారు విక్రింతల పాలవుతారు. వారి మీదకు ఉగ్రత కుమ్మరించబడుతుంది. అట్టి వారితో మనము సాంగత్యం చేస్తే మనకు కూడా అదే శిక్ష పడుతుంది. 4వదిగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు వాటినే ధ్యానించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా పక్షమందు మాకు తోడుగా నిలిచి మేము చేయు పనులన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.